ఈరోజు దీపావళి పండుగ ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం నరకాసురుని దుష్ట పాలన నుండి సత్యభామ సమేతుడైన కృష్ణ భగవానుడు ప్రజలకు విముక్తి కల్పించిన దానికి విజయ సూచికగా ఈనాటికి దీపాల పండుగ దీపావళిని జరుపుకుంటున్నాం మరి ప్రస్తుతం కేంద్రంలో మోడీ పాలన రాష్ట్రంలో జగన్ పాలన నరకాసురుని దుష్ట పాలనకు మించిపోయినాయి ప్రజల ధన మానవ ప్రాణాలకు రక్షణ లేదు రెండు ప్రభుత్వాలు వాతల ప్రభుత్వాలుగా తయారైనాయి జగన్ మోహన్ రెడ్డి తన పేరును బాదుడి రెడ్డిగా మార్చుకుంటే కరెక్ట్ గా ఉంటుంది ధరలు ఛార్జీలు పన్నులు విపరీతంగా పెరిగాయి సాధారణ మానవునికి భూలోకంలో యమలోకం చూపిస్తున్నాయి పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువగా ఉన్నాయి దానికి కారణం పెట్రోల్ డీజిల్ పై అదనపు వ్యాట్ రోడ్డు సెస్ పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు తదితర రాష్ట్రాల కంటే దాదాపు లీటర్కు 10 రూపాయలు ఎక్కువ ఉంది ఇక కరెంటు ఛార్జీలు ఈ 4.5 సంవత్సరాల కాలంలో 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది అదనపు భారము 50,000 కోట్ల రూపాయలు కరెంటు తీగ పట్టుకోవాల్సిన అవసరం లే కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొట్టే విధంగా కరెంటు ఛార్జీలు పెరిగాయి ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెరిగాయి 3,000 కోట్ల రూపాయలు అదనపు భారం మద్యం ధరలు 3 రెట్లు పెరిగాయి వైకాపా ప్రభుత్వం త్రాగుబోతుల రక్తం త్రాగుతా ఉంది సిమెంట్ రేట్లు 2 రెట్లు పెరిగాయి ఇసుక ధర 5 రెట్లు పెరిగింది చెత్త పన్ను వృత్తి పన్ను నీటి పన్ను ఆస్తి పన్ను విపరీతంగా పెరిగాయి రవాణా వాహనాలపై త్రైమాసిక పన్ను 25% పెరిగింది వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ 200 రూపాయల నుండి 20,000 రూపాయలకు పెరిగింది కందిపప్పు తదితర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి కాబట్టి ఈ విధంగా ప్రజలు అటు వైకాపా పాలనలో బీజేపీ పాలనలో భూలోకంలో యమలోకం నరకలోకం చూస్తున్నారు దీనికి పరిష్కారం ఒకటే రాబో ఎన్నికల్లో ఓటు అనే వజ్రాయుధం ద్వారా అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వాన్ని దించి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే దీనికి ఏకైక పరిష్కార మార్గం అప్పుడే నిజమైన దీపావళి దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఆలోచించవలసిందిగా దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది।